పాదయాత్ర జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పర్యటిస్తా ఉన్నది. ఈ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ జ.రాఘవరెడ్డి వచ్చారు. ఈ పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొంటున్నారా అని అడిగి తెలుసుకుందాం. పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ ఆ తర్వాత ఆయన వైఖరి కానీ ఏ విధంగా ఉందనేది అడిగి తెలుసుకుందాం. రాఘవరెడ్డి గారు ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోసం 5 నెలల పాటు 4000 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర జరుగుతూ ఉన్నది. దీనికి మీరు మద్దతు ఇస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సామాజిక న్యాయం పరంగా సామాజిక అంశాలు పాలకృతి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? సిపిఎం పార్టీ నాయకత్వంలో పట తమ్మినేని గారు పాదయాత్ర చేస్తున్నారు. మరో వరంగల్ జిల్లాకు వచ్చారు. వారికి వరంగల్ జిల్లా మా కాంగ్రెస్ పార్టీ నా స్వాగతం పలికాము. ప్రజల తెలంగాణ, బడుగుల తెలంగాణ, అట్టడుగు గ్రామీణ ప్రాంత ప్రజలు బాగుపడే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినారు అమరవీరుల త్యాగాలు. త్యాగాలు మర్చిపోయి కొంతమంది చేతిలోకి ఈ తెలంగాణ పార్టీ వెళ్ళిపోయింది. దొరల గడి పాలన కొంతమంది కుల పార్టీల చేతికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజల తెలంగాణ కోసం, నవ తెలంగాణ కోసం ఈ పాదయాత్ర వారి మద్దతు మా పార్టీ ఎప్పటికీ ఎల్లవేళలా వాళ్ళకు ఉంటుంది. తప్పకుండా వారే కాదు, ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తెలంగాణ కోరుకొని ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న ఈ తెలంగాణను, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన తెలంగాణను కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయాల కోసం వాళ్ళు చేజిక్కించుకున్నారు. కాబట్టి దానికి మద్దతుగా ఏ పార్టీ కలిసి వచ్చినా తప్పకుండా వారికి మా మద్దతు ఉంటుంది. తప్పకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ముందులో యువకులు విద్యార్థులు ప్రాణత్యాగం సంపాదించుకుంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇవాళ ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం పోరాటం చేస్తుండంటే పిల్లలు వాళ్ళు మైండ్ మ్యాచ్ కాదన్నాడు. అప్పుడు ఉద్యమంలో పనిచేసినప్పుడు ఉద్యమకారులు అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాల భూమి కాదు కదా, మిగులు భూములు పంచమని అడిగాం, భూములు కొనిస్తానన్నాడు. దొరల దగ్గర 100,000 ఎకరాల భూములు ఉన్నాయి, కొనివ్వమని అడుగుతున్నాం, డబ్బులు లేవంటున్నాడు. ఇవాళ ఇరిగేషన్ పేరు మీద చేంజింగ్ దాని మీద 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటికి వస్తాయి. భూమి మీద ఆధారపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మాత్రం డబ్బు లేదంటున్నాడు. అదొక్కటే కాదు, ఆశా వర్కర్లు ఉన్నారు, మనతో నడిచిస్తున్నారు. ఆశా వర్కర్లకు పర్మనెంట్ చేస్తానన్నాడు ఉద్యోగాలు. ఇంతవరకు పర్మనెంట్ కాదు కదా, ఉద్యోగాలు లేవు. ఏ సమస్య మీద? హౌసింగ్ లోన్ మీద ఇందిరామా ఇండ్లు ఇచ్చారు, బిల్డింగ్ పెండింగ్లా ఉన్నాయి. 3 రూపాయల మిత్తి తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టుకున్నారు. ఎవరికి కూడా బిల్లు రిలీజ్ చేయడం లేదు. మీకు తెలుసు, ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీల స్కీమ్ మీద 1 సంవత్సరం అయింది, ఇంతవరకు ఇంటర్వ్యూ 5 సంవత్సరం అయింది. 25% బ్యాంకులలో డిపాజిట్ పెట్టుకున్నారు. ఆ డిపాజిట్లు కూడా 3 రూపాయల మిత్తి చెప్పున పెట్టి తెచ్చుకున్నారు. అది కూడా ఏ విధంగా నష్టపోతా ఉన్నారు. 1 సంవత్సరం కాలమైంది, ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ చేయలేదు. డ్రిప్ ఇరిగేషన్ మీద వరంగల్ జిల్లాలో 24,600 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అవసరమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, గత ప్రభుత్వాలు చెప్పాయి, ఇంతవరకు డ్రిప్ ఇరిగేషన్ కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా ఏం కావాలి? ఉదాహరణ, 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ కాదు కదా, 1,00,000 రూపాయలు తన అప్పు, తన భూమిని తాకట్టు పెట్టి ఆయన భూమిని హక్కు లేకుండా చేసి 1,00,000 రూపాయలు మాఫీ కాదు కదా, అదనంగా 1,00,000 రూపాయలు మిత్తి కట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే ఉంది. కాబట్టి ఇలాంటి పరిపాలనను గద్దెదించడం కోసం ఏదైతే ప్రజలు, ప్రజల తెలంగాణ, మన తెలంగాణ, నవ తెలంగాణ కోరుకున్నారో ఆ తెలంగాణ కోసం ఇప్పుడు సిపిఎం పార్టీ పాదయాత్ర చేస్తుంది. వారికి మా మద్దతు తప్పకుండా ఉంది.